Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మఒడి పథకంపై దిగొచ్చిన ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి అనేది ఇదివరకే ప్రారంభించిన పథకం కాబట్టి అది యథావిధిగా అమలవుతుందని ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. ఎన్నికల కోడ్ దీనికి అడ్డు రాదని స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు అమ్మఒడి పథకం పంపిణీ కార్యక్రమాలను గ్రామాల్లో చేపట్టకూడదని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఈ నెల 11వ తేదీన అమ్మఒడి పథకం నిధులు విడుదలవుతాయి. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి నిధులను యథావిధిగా విడుదల చేస్తుంది ప్రభుత్వం. ఇందుకోసం నెల్లూరు నగరంలో ఈ నెల 11వ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి 2వ విడత అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తారు. అయితే ఎన్నికల కోడ్ వల్ల ఈ పథకం అమలవుతుందా లేదా అనే డౌట్ ఉండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. అమ్మఒడి పథకం ఎన్నికల కోడ్ ఉల్లంఘన క్రిందకు రాదు అని తెలిపారు. కాబట్టి లబ్ధిదారులకు ఈ నెల 11న డబ్బు పంపిణీ జరిగి తీరుతుంది. గ్రామాల్లో అమ్మఒడి లబ్ధిదారులకు ఈ నెల 11న నిధులు వస్తాయా రావా అన్నది డౌట్గానే ఉంది. ఎందుకంటే గ్రామాల్లో కోడ్ అమల్లో ఉంటుందని ఎస్సీసీ చెప్పారు. ప్రభుత్వ వర్గాలు మాత్రం అందరికీ నిధులు విడుదల చేస్తామని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేదు. అందువల్ల గ్రామాల్లో లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి అమ్మఒడి డబ్బులు ఈ నెల 11న వస్తాయా రావా అన్నది తేలాల్సి ఉంది. జీవో నెంబర్ 3 విడుదల చేశామన్న ప్రభుత్వం 44,08,921 మంది లబ్ధిదారులకు అమ్మఒడి వర్తిస్తుందని, వారి కోసం 6,612 కోట్లతో పథకాన్ని అమలు చేస్తామని అంటోంది. అదే జరిగితే గ్రామాల్లో వారికి కూడా నిధులు వస్తాయి. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ప్రజాప్రతినిధులు తమ చేతుల మీదుగా గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ చేయకూడదు అని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. కోడ్ అమలుపై స్పష్టత ఇచ్చారు. దీనిపై ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల కోసం 23న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 17వ తేదీన 4వ విడత ఎన్నికలతో ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నెల 9 నుంచి 17వ తేదీ వరకు కోడ్ అమల్లో ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నందున గ్రామాల్లోనే కోడ్ అమల్లో ఉంటుంది. పట్టణాలు నగరాల లబ్ధిదారులకు అందించే ప్రయోజనాలు యథావిధిగా అమలు చేసుకోవచ్చు. గ్రామాలకు చెందిన లబ్ధిదారులను పట్టణాలకు పిలిచి పంపిణీ చేయకూడదు. అలా చేస్తే కోడ్ ఉల్లంఘించినట్లే. ఈ విషయం మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, శాఖాధిపతులకు తెలియజేసి కోడ్ ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోండి అని లేఖలో కోరారు నిమ్మగడ్డ. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో జనవరి 9 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. క్రొత్త పథకాన్ని అమలు చేయకూడదని ప్రచారం మొదలైంది. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్సీసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది.